ద్వారకా తిరుమల మండలంలోని పలు గ్రామాల్లో హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ క్రమంలో మండలంలోని గుండుగోలు, గుంట, వెంకటకృష్ణాపురం, యమునాగులపల్లి, ద్వారకా నగర్ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ తానేటి వనిత మాట్లాడుతూ 2019లో గోపాలపురం నియోజకవర్గంలో ఏదైతే మెజారిటీతో గెలిపించారో అలాగే 2024 ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేద్దామని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ హోంమంత్రి వర్యులు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్, దయచేసి అందరూ కూర్చోవాలండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వెంకట కృష్ణాపురం గ్రామం వచ్చి మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, రేపు మే నెలలో జరగబోయే ఎన్నికలకి జగనన్న గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. నాతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాస్ గారిని జగనన్న పంపించడం జరిగింది. 2019లో మీరంతా ఏ విధంగా కష్టపడి పనిచేసి పార్టీని మన నియోజకవర్గం నుండి గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇచ్చారో, అదేవిధంగా రేపు మే నెలలో జరగబోయే ఎన్నికలకి మీరంతా కూడా కష్టపడి పనిచేసి నాకు సహకరించి మీ అందరి సహకారంతో మన నియోజకవర్గాన్ని గెలిపించుకుని జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. దాదాపు 5 సంవత్సరాలుగా జగనన్న పాలన మనం చూసాం. జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మన మహిళలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇంటికే పంపించడం జరుగుతుంది. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న నుండి సాయంత్రం వరకు పడిగాపులు పడి నిలబడడానికి అక్కడ జాగా లేక, కూర్చోవడానికి కుర్చీ లేక, తాగడానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడిన సంఘటనలు మీ అందరికీ తెలుసు. ఎవరిని అడగలేదు, వాలంటీర్సే మన ఇంటికి వచ్చి మన అవసరం ఏంటో తెలుసుకుని మన అర్హతను బట్టి ఈరోజున మనకి రావాల్సిన సంక్షేమ పథకాలని సచివాలయంలో ఆన్లైన్ చేయించి డైరెక్ట్గా మన అకౌంట్కి పంపించడం జరుగుతుంది. అంటే మధ్యలో దళారి వ్యవస్థ అనేది లేకుండా చేశారు జగనన్న. ఈ రోజున మన రైతన్నలందరూ కూడా వ్యవసాయం పండగ చేసుకుని ఇలా చేసి